లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెక్కాడితే కాని డొక్కాడని గిరిజన కుటుంబాల దీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గిద్దలూరు పుష్పలత పుట్టినరోజు సందర్భంగా గిరిజనులకు కూరగాయలు పంపిణీ చేశామని వాలంటీర్ హరీష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పమిడిపాడు గ్రామం గిరిజన కాలనీలో కూరగాయలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాలనీలోని 65 గిరిజన కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్, పుష్పలత దంపతుల కుమారుడు, కుమార్తె ఈశ్వర్ తేజ్, ఆశ్రిత, స్నేహితులు బాను, షాహుల్, ఇతర కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా సతీమణి పుష్పలత పుట్టినరోజు. ఈరోజు ప్రతి సంవత్సరం పుట్టినరోజున ఎంతో ఆర్పాటంగా ఎంతో ఖర్చుతో సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటూ ఉంటుంటాం. కానీ ఈ సంవత్సరము ఈ లాక్డౌన్ కారణం చేత ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ మనం చేసుకోకుండా మనం ఖర్చు పెట్టేటటువంటి మొత్తం ఎంతైతే ఉందో ఆ మొత్తంతో కనీసం ఒక 10 మందికి కానీ 20 మందికి కానీ ఎంతమందికి వస్తే అంతమందికి మనము ఏదో ఒక రూపంలో సహాయం చేద్దామని నా భార్య పిల్లలు కోరగా ఈరోజు పైడిపాడు గిరిజనులకు ఈ గిరిజన కుటుంబాలందరికీ కూడా కూరగాయలను అందజేశాం. ఈరోజు ఇక్కడ ఈ కాలనీకి వచ్చి వీరందరికీ కూడా మా భార్య పిల్లల చేత మా ఫ్రెండ్స్ చేతుల మీదుగా వారందరికీ కూరగాయలను ఇవ్వడం జరిగింది. దీనికి మాకు మా స్నేహితులు కూడా ఎంతో సంతోషంగా ఉంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఉన్నవారు కూడా పేద ప్రజలకు ఈ సమయాలలో కష్ట సమయంలో అందరూ కూడా మానవతా ధర్మంతో ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.